మంచి మనిషి మనసున్న నేత ఉద్యమ నేత రాజకీయ నాయకుడు విద్యావంతుడు విద్యాధి నేత అయినటువంటి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో కలిశెట్టి అప్పలనాయుడు గారి దగ్గర ఉన్నాం ప్రస్తుత రాజకీయ ఏంటో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నారా బాగున్నా చాలా రోజులు కలిసాం మిమ్మల్ని మళ్ళీ మేము మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ మా కుటుంబం బోన్ రెడ్డి గారు సూరప్పమ్మ మా నాన్నగారు ఎల్ఎంబీ డైరెక్టర్గా సీరిబిల్ డైరెక్టర్ చేశారు బ్యాంకులో మూడు జిల్లాలు బ్యాంక్ ఉండేది అప్పుడు బ్యాంకు లోన్ అంటే ఎల్ఎంబీ అంటే ల్యాండ్ బ్యాంకింగ్ ఉండేది దాని డైరెక్టర్గా చేశారు తర్వాత ఎనభై మూడులో ఎనభై రెండులో పార్టీ పెట్టిన తర్వాత మా బ్రదర్ సహాదేవుడి గారు కూడా పార్టీలో టీడీపీలో ఆయన సభ్యత్వం తీసుకున్నారు వ్యవసాయ కుటుంబం ప్యూర్లీ అలాగే పెద్ద కుటుంబం మీ ముగ్గురు బ్రదర్స్ని ఆరుగురు అక్క చెల్లెలవి అలాగే మా నాన్నలు కూడా ఐదుగురు వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబం దాదాపు ఒక మూడు వందల మంది సభ్యులు ఉంటాం కుటుంబంలో అందరం కూడా పెద్ద ఫ్యామిలీ అందరం కూడా సంక్రాంతి ఒక దగ్గర చేసుకుంటాం అది సాంప్రదాయం స్వర్గీయ అరుణ్ నాయుడు గారు కూడా ప్రతి ఏడాది మా ఫంక్షన్కి వచ్చేవారు ఆయన ఉన్నంత వరకు తర్వాత చాలామంది ప్రములు కూడా వచ్చారు ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు అడిగారు ఫ్యామిలీ కోసం ఎరౌనాయుడు గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఫ్యామిలీ సంక్రాంతి వస్తే ఒక టెన్ డేస్ కంప్లీట్గా ఆ గ్రామంలో ఉండి అందరూ కలిసి చేసుకుంటారు ఆ ఫ్యామిలీ అని చెప్పేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రధానంగా ఏంటంటే మా ఫాదర్ ఆయన గొర్రె శ్రీరామ్ నాయుడు గారితో అప్పట్లో కాంగ్రెస్ టైంలో ఫాలోవర్ అయినా ఎనభై ఎనభై రెండు పార్టీ పెట్టిన తర్వాత ఆయన కామ్ అయ్యి సైలెంట్ అయ్యి మా బ్రదరు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన కామ్ అయిన తర్వాత మళ్ళీ ఈయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం తర్వాత నేను ఆ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివ్గా పనిచేస్తున్నాను అప్పుడు ప్రజెంట్ రాజకీయం అన్నది అప్పటి నుంచి అడవిజాడు చేశారనుకో ఎగ్జాక్ట్లీ ఆ రోజుల్లో ఫాదరు దాదాపు ఒక ఒక పదిహేను ఇరవై గ్రామాల్లో ఆయన చెప్ తక్కువ చెప్పేవాడు ఏదైనా విలేజ్లో మాకు మీరు లేచేటప్పుడు చిన్నతనంలోనే ఎలిమెంట్ స్కూల్ స్టేజ్లోనే మీరు లేచేటప్పటికీ జనం పది ఇరవై మంది ఇరవై ముప్పై నలభై మంది ఉండే ఉండేటప్పుడు మాకు కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చేది మా ఫా మదర్కి ఇదిగినప్పుడు అది నాన్నగారు అక్కడికి వెళ్తున్నారు బాబు ఆ సెటిల్మెంట్కి సెటిల్మెంట్కి అని చెప్పడం అన్నింటికంటే ఏంటంటే ఆ రోజుల్లో మాకు హై స్కూల్ దాదాపు పది కిలోమీటర్లు మా ఊరు నుంచి మెటోర్స్ హై స్కూల్ హాస్టల్ సీట్లు ప్రధానంగా ఏంటంటే పిల్లల హాస్టల్ సీట్ల కోసం మా ఫాదర్ ఇంటికి వచ్చేవారు మా ఫాదర్ ఏంటంటే శ్రీరాముల నాయుడు గారు కానీ లేదంటే టీడీపీ టైంలో ప్రధాభ భారతి గారు ఆ టైంలో కానీ ఇన్ఫ్లూయెన్స్ ఉండేది ఆయన చెప్తే సీట్ వచ్చేది అనేది ఒక కాన్సెప్ట్ అంటే ఈ ఈ రోజుల్లో ఆట సీట్ల కోసం పెద్ద పేయారిటీ కాదు కానీ ఆ రోజులు చాలా పెయారిటీ సో మేము కూడా దాదాపు పొలాల్లో ఒక పది కిలోమీటర్ల దూరంలో హై స్కూల్కి వెళ్ళే వాళ్ళం సందర్భాల్లో అనిపించేది ఆ రోజుల్లో ఖచ్చితంగా మనం కూడా ఏదైనా ప్రజాసేవ చేయాలి అంటే అధికారం ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు అధికారం ఉన్నా లేకపోయినా మనంతు మనం సాయం చేయాలన్న కాన్సెప్ట్ మా ఫాదర్ నుంచి వచ్చింది కొన్న దశలో టీచర్స్ వచ్చేవారు బదిలీల కోసం ఆ రోజుల్లో ఎవరు వచ్చినా మా ఇంటికి రావడం కానిస్టేబుల్ కానీ లేకపోతే ఎస్ఐలు కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరు వచ్చినా వచ్చేవారు మా ఇంట్లో భోజనం ఉండేవారు ఏదైనా హెల్ప్ కావాలంటే వెళ్ళి అప్పట్లో శ్రీరామ నాయుడు గారి దగ్గరికి వెళ్ళేవారు తర్వాత ప్రజాభారతి గారు తీసుకెళ్ళేవారు అలాగా ఈ ఇష్యూలో అక్కడే నాంది పలికింది రెండోది ఏంటంటే కష్టం అనేది నేర్చుకున్నాను అంటే మా ఫాదర్ దగ్గర చూశాను ఎట్లా అంటే అందరు కాస్ట్ చెట్లు ఇప్పించాడు కానీ నా కాస్ట్ చెట్లు ఇప్పించలే ఆయన నేను ఒక కొన్ని రోజులు బాధపడ్డాను యాక్చువల్గా ఏంటి పది కిలోమీటర్లు వెళ్ళి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ పది కిలోమీటర్లు వెనక్కి రావాలి రోజుకి ఇరవై కిలోమీటర్లు నడవాలి ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం భోజనం అంటే యాక్చువల్గా అమ్మ వాళ్ళు క్యారెస్ పెట్టివర ఒక సందర్భం ఒక సందర్భ పెట్టినప్పుడు ఇబ్బంది అయ్యేది ఎందుకంటే పొలం పనులు కానీ లేకపోతే మిగతా రైతులు యాక్టివిటీస్ ఉండడం వాళ్ళు ఉదయం ఉదయం లేవాలంటే ఆరు గంటలకి బయటికి వెళ్ళాలి ఆ సందర్భంలో భయపడే బాధపడేవాడిని తర్వాత అర్థమైంది ఏంటంటే టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత సందర్భంలో ఆయనే చెప్పాడు ఆయన నీకు బాధ కలగవచ్చు ఈరోజు రేపు దీన్ని అనుభవిస్తావని చెప్పేసి క్రమీపు ఏమైంది ఇంటర్మీడియట్ రణస్థలను జాయిన్ అయినప్పుడు నేను హాస్టల్ షీట్లు ఇవ్వడం ఇప్పించడం లెటర్లు తీసుకోవడం నేనే స్వయంగా వెళ్ళి నింపి హాస్టల్ షీట్లు వాళ్ళకి ఇప్పించడం లేకపోతే కాలేజీలో ఏదైనా కావాలంటే వాళ్ళకి చెప్పడం అలా చేయడం వల్ల ఉపయోగపడితే నేను అలా అలా పెరిగే కొద్దీ ఆయన ఓ మాట చెప్పారు మనం ఒకరికి ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళ నుంచి మనం తీసుకోకూడదు ప్రజా సమస్యలపై పోరాటం అప్పటి నుంచి మీ గుండెల్లో రగిలిందనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ రోజుల్లో స్వయంగా నేను హాస్టల్ పారాలను సంతకాలు పెట్టి అక్కడ వీఆర్ ఉండేవారు ఆరే ఆరే దగ్గరికి వెళ్ళేవాడు సంతకం పెట్టించి ఎంఆర్ఓ సంతకం పెట్టించి ఆ పిల్లలు తీసుకెళ్ళి పేరెంట్స్కి ఇవ్వడం ఆ పిల్లలతో మళ్ళీ హాస్టల్ వార్డెన్ పట్టుకెళ్ళి ఇవ్వడం ఆ స్టేజ్లో నుంచి నేను వచ్చాను అది ఇష్టం అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఉన్నా ఉన్నాయంటే యాక్చువల్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం నాకు బాగా గుర్తు ఏంటంటే ఆ రోజుల్లో ఇక్కడ బస్ స్టాప్ తక్కువ రణస్థాన్ హెడ్ క్వార్టర్లో స్టూడెంట్స్కి ఒక బస్సు ఉండేది ఈవినింగ్ ఈవినింగ్ రేపు చాలా ప్రాబ్లం వచ్చేది ఆపేవి కాదు సెకండ్ ఇయర్లో మేము చదువుతుండగా ఒక పది మంది స్టూడెంట్స్కి వెళ్ళి డిపో మేనేజర్కి లెటర్ పెట్టాం సారు మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది లక్షణాలు మొదలయ్యాయి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకుంటున్నాను బహుశా అది ఇక్కడ వస్తాయి అనుకోలేదు యాక్చువల్ రాజకీయ నాయకుడిగా మలుస్తాం అనుకోలేదు కానీ ఒక సందర్భంలో ఏదో రైటర్గా లేకపోతే రిపోర్టర్గా జాయిన్ అయ్యి లేదంటే మంచి పొజిషన్ చేయాలి బట్ నేనేంటంటే మా ఫాదర్ మా బ్రదరు డిగ్రీ అయిన తర్వాత ఎస్ఐ చేయాలని కోరిక ఆయనకి డిపార్ట్మెంట్లో బేసిక్గా మా ఫాదరు ఆ రోజుల్లో కానిస్టేబుల్ అయ్యారు ఆ రోజుల్లో అయిన తర్వాత మా ఇంట్లో ఉన్న మా గారు కానీ మా తాతగారు కానీ అందరు కూడా ఏం చేస్తారంటే ఈయన వెల్డర్ కొద్ది బావ ఇది కుటుంబాన్ని లీడ్ చేసి ఆయన ఇంకని చెప్పేసి ఇంట్లో అక్కడ అల్రై పెట్టి ట్రైనింగ్లో తీసుకొచ్చారండి ఆ రోజుల్లో చెప్పేవారు సో ఏదైనా చేయాలి అనే తపన ఉండేది డిపార్ట్మెంట్లో ఏదైనా చేయాలని ఆ కోరిక నెరవేర్చాలని మా ఫా మా బ్రదర్కి ఉండేది ప్రధానంగా డిగ్రీ అయ్యాక ఆయన అసైన్ చేయాలండి మన ఫిజిక్ అవచ్చు యాక్టివిటీస్ అవచ్చు యాక్టివిటీస్ చేసేవాళ్ళు సో దాన్ని నేనేంటంటే సరే డిపార్ట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్స్ కాదు మనం ఏదైనా సరే పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి ఆలో ఆలోచనతో జర్నలిజం అయిపోయాం జర్నలిజం అయిపోయిన తర్వాత జర్నలిజంలోకి రావడానికి మొదటి కారణం ఏంటంటారు ప్రధాన కారణం ఏంటంటే మా ఇంటికి ఆ రోజు నేను ఇంటర్వ్యూస్ చదువుకునేటప్పుడు మా బ్రదర్ చాలా అగ్రెసివ్ ఉండేవాడు చాలా అగ్రెసివ్ ఉండేవాడు ఎంత అగ్ర అంటే ఎస్ఐ ఏంటి ఎంఆర్ఓ ఏంటి ఎండిఓ ఏంటి అని ఆయన ఆ లెవెల్ ఉండడు ఇందుక ప్రజా పార్టీ గారు బ్యాక్గ్రౌండ్ కానీ రిపోర్టర్ వస్తే మా బ్రదర్లో ఒక రకమైన మార్పు కనిపించేది రెస్పెక్ట్ ఇవ్వడం ప్రశ్నించే గలం అప్పుడే అక్కడే ఉంది దాన్ని ఖచ్చితంగా అందులోకి వెళ్ళాలనిపించింది అనిపించింది దట్టు నేను నేను ఒక ఆర్టికల్ చదివాను బాగా గుర్తు భూ పోరాటం సిపిఎం సిపిఐ వాళ్ళు వాళ్ళు భూ పోరాటం చేసే విధానం కానీ లేకపోతే మీడియా అప్పుడున్న మీడియా స్పెసిఫిక్గా పత్రికను కాదు అప్పుడు మీడియా ఏంటంటే ప్రధా ప్రధానమైన సమస్యలు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఎంత దూరమైన వెళ్ళాలి దానికోసం ఎంతైనా రాయాలని ఒక కాన్సెప్ట్తో వెళ్ళేవారు ఆ కాన్సెప్ట్తో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక రిపోర్ట్ రావాలి ప్రజా సమస్యల మీద చూపించాలి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్తో వెళ్ళాం సక్సెస్ అయ్యాం అటువంటి సందర్భాల్లో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు అంటున్నారు చాలామంది మీ ఫ్రెండ్సే ఏంటి ఆ సందర్భాలు యాక్చువల్లీ నేను ఆ రోజుల్లో చూస్తే చాలా ఇబ్బందులు పడ్డాం అంటే ఒక నా దశలో నాకు యాక్చువల్గా భయం ఎక్కువ భయం చెప్పాలి భయం అంటే సవాల్ చూసిన భయం లేకపోతే నైట్ టైం వెళ్ళిన జర్నీ చేయడం భయం మిగతా భయం ఏం లేదు కానీ ఆ రెండుని ఏం చేసామంటే ఒకరోజు ఛాలెంజ్గా తీసుకున్నాం ఫస్ట్ ఆర్టికల్ నేను ట్రావెల్స్ వెహికల్ హెచ్ఆర్ల దగ్గర తమిళనాడుపేట దగ్గర ఒక బ్రిడ్జి నేషనల్ హైవేలో బ్రిడ్జిలో పడిపోయింది అలా ట్రావెల్ వెహికల్ దాదాపు పన్నెండు మంది చనిపోయారు జాయిన్ అయిన కొత్తలో నేను జల్లా జాయిన్ అయిన కొత్తలో టూ డేస్ అవుతుంది ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే పోలీసులతో నేను టచ్లో ఉంటే ఇమీడియట్లీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఉన్న పబ్లిక్ వచ్చారు అక్కడ ఉన్న గ్రామస్తులు వచ్చారు వాళ్ళు టార్చ్ లెట్లు పెట్టి ఈ లెంతర్లు తీసుకెళ్ళి అవన్నీ ఎదుగుతుంటే నేను కూడా వాళ్ళతో దిగి పిల్లలందరిని కూడా ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని తీసుకొని పైకి వచ్చాను అమ్మాయి ఒక ఇబ్బంది పడుతుంది అమ్మాయి వాళ్ళంతా ఒడియా తెలుగు మాట్లాడలేదు కొంతమంది చనిపోయారు మిగతా వాళ్ళు ప్రధానతో ఉన్నారు అప్పుడు అనిపించింది భయం కంటే సర్వీస్ ఇంపార్టెంట్ సర్వీస్ చేసేటప్పుడు ఏ భయం కూడా అవసరం లేదనే ఫీలింగ్ కలిగింది బలంగా ఆ రోజుల్లో నేను స్టార్ట్ అయ్యి ఏదైనా ఒకటే మనం చేయొచ్చు అనే ఒక ఆలోచనతో మిగతా ఉద్యమాల వైపు కానీ ఏదైనా వార్త రాసేటప్పుడు వాళ్ళు ఏమైనా మనకి అటాక్ చేస్తారా లేకపోతే మనం ఏం జరుగుతుందా భవిష్యత్తులో ఏం జరుగుతుందా మన ఆస్తుల మీద ఏం ఇబ్బంది అవుద్దా లేకపోతే వద్దనే ఆలోచన ఇప్పుడు పడలేదు ఇద్దరు ముగ్గురు మీకు వార్నింగ్ కూడా ఇచ్చారట ఆ టైంలో వార్నింగ్ ఇచ్చారు కానీ ఇప్పుడు కూడా ఏంటంటే నాకు ఫస్ట్ ఏంటంటే ఒక వార్త రాసేటప్పుడు వెంటనే కలడం ఇష్టం ఒక ఆపోజిషన్ మీద రాసిన పొలిటిక్స్ మీద రాసిన వ్యవస్థ మీద ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఉన్నారో ఆర్టికల్ వచ్చిన మరుసనమే నేను ఆయన కలడం నాకు ఇష్టం ఎందుకంటే ఇష్టం అంటే ధైర్యంగా వెళ్ళగలగాలి ఇక్కడ రాసిన వార్తలో కానీ మనం మాట్లాడే తీరులో కానీ ఎక్కడ మనకు లోపలైనప్పుడు భయపడని పని లేదు ఆయన ఏదో ఇవ్వలేదని రాయడం వార్త రాసేటప్పుడు కానీ లేదంటే ఆయన ఏదన్నా మన అవసరాలు తీర్చలేదని కాదు దానికి ప్రజా ప్రయోజనం ఉందా లేదా ఇంపార్టెంట్ అదే శక్తి మనం తీసుకొని వెళ్ళాలని వెళ్ళే వాళ్ళమే ఎందుకు ఆ రంగాన్ని వదిలేయడం జరిగింది యాక్చువల్గా నేను ఒక లావేర్ సెంటర్లో వర్క్ చేసిన తర్వాత నా చూసి రణస్థలం సెంటర్కి వచ్చాను రణస్థలంలో వార్తలు రాశాను శ్రీకాకుళం లెవెల్లో అప్పుడున్న సంస్థకు కూడా ప్రోత్సహించి యాక్చువల్గా గ్రామీణ రిపోర్టర్ని స్టాపర్ లెవెల్లో రాయించేసి ఒక కలెక్టర్ మీద రాయమన్నా ఎస్పీ మీద రాయాలన్నా ఒక అడిషనల్ ఎస్పీ నర్సింగ్ రావు అనే అన్నాడు ఆయన మీద వార్త ఎలా పెట్టామంటే ఒక రోజుని బస్సులో జర్నీ చేసేటప్పుడు ఒక కానిస్టేబుల్ బ్యాక్గ్రౌండ్ కానిస్టేబుల్ బాధపడుతూ అప్పుడు మొబైల్స్ ఏం లేవు ఆయన ఆయనకి ఒక ఆయన మాట్లాడుకుంటూ మన టీఏ పిలుస్తూ ఈయన సోహా చేస్తున్నాడు ఏంటి ఇంత కష్టపడుతున్నాం ఇలాంటప్పుడు కూడా ఆయన చేయడం కరెక్ట్ కాదు కదా ఆఫీసర్ నుండి ఎవరు అడగలేము అని బాధపడినప్పుడు నేను అది నాకు దృష్టి నేను ఆఫీస్ చెప్పాను సార్ నేను ఇట్లా ఆయన మీద వార్త రాయాలనుకుంటున్నాం మేము చేస్తున్నాం అంటే చూడండి జిల్లా స్థాయిలో ఆఫీసర్ కదా లేగలకు ఇబ్బందిగా వస్తుందని అంటే దాదాపు పదిహేను రోజులు వర్క్ చేసాం లెగ్ వర్క్ చేసాం రాజాంలో దాదాపు పదిహేను ఎకరాల్లో కానీ ఎగ్రిగెల్లాండు ఉంటే ఆ మామిడి తోటలో ఆ ఎయిర్ కానిస్టేబుల్తో పని చేయించుకున్న దృశ్యాలు కూడా వీడియో ఫొటోస్ తీసాం నేనే స్వయంగా వెళ్ళి సింగిల్గా తీసిన తర్వాత అది ప్రజెంట్ చేస్తే ఇమ్మీడియట్ సస్పెండ్ చేసింది గవర్నమెంట్ అప్పుడున్న సందర్భాల్లో అప్పుడు ఎయిర్ కానిస్టేబుల్ ఫ్యామిలీసు కానిస్టేబుల్స్ దాదాపు విషయం రణస్థానంలో ఉన్నాను ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై కుటుంబాలు నా దగ్గరకు వచ్చాయి చాలా ఆనందం కలిగింది ఆ రోజుల్లో అలాగే ఇక్కడ శాంపిస్ ఉద్యమం జరిగింది కార్మికులది దాదాపు టూ ఇయర్స్ అబోవ్ ఆ కార్మికులు సమస్యలు ఫస్ట్ పారిశ్రామిక వాళ్ళలో ప్రాబ్లం రావడం శాంపేస్ ఉద్యమం జరిగింది సిఐటి లీడ్ చేస్తుంది నేను వార్తలు రాస్తూనే ఉన్నాం ఆ సందర్భాల్లో ఆయన ప్రయోజనాలు ఏంటంటే బహిరంగ చెప్పవచ్చు చెప్పకూడదు చెప్పాలకూడదు అది విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఆయన హోంగార్డ్ ధైర్యం ఉంది కాబట్టి ప్రశ్నించే గలం మీ చేతికి వచ్చింది సార్ కానిస్టేబుల్ నుంచి పాలిటి పొలిటికల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని మేనేజ్ ఆయన కానీ గర్వంగా ఫీల్ అయింది ఏంటంటే అయిన వ్యక్తి మేనేజ్ చేయలేకపోయాడు యాజ్ అ రిపోర్టర్గా ఎందుకంటారు ఆ రోజుల్లో నేను ఒక పూరింట్లో నూట యాభై రూపాయలు ఇంట్లో రెంట్కి ఉండేవాడిని పురిల్లు పురిపాక మా బ్రదర్ ఆ రో ఆ రోజుల్లో నాకు ఒక ఇల్లు ఇచ్చారు అన్నస్థలంలో మంచి బిల్డింగ్ ఇలాంటి బిల్డింగ్ కానీ అందులో ఉండలే అప్పలనాయిట్ సర్వీసెస్ కావాలి అప్పలనాయిట్ ఇథిక్స్ కావాలంటే నేను ఎక్కడుంటే అక్కడే రావాలనే కాన్సెప్ట్ నేను బ్యాక్గ్రౌండ్తో చూసి రాకూడదని ఫస్ట్ నుంచి ఒక అస్టేపల్ సిద్ధాంతం ఆయన వచ్చేటప్పుడు రెడ్ మార్తిక్ వ్యాను రాత్రి పన్నెండు గంటలకు వచ్చారు వాళ్ళు డ్రైవర్ వచ్చారు లక్ష్మణ్ డ్రైవర్ వచ్చాడు తలుపు కొట్టాడు తలుపు తీసిన తర్వాత బ్లాంక్ చెక్ ఇచ్చి పక్కన పెట్టాడు ఆయన నాకు బాగా గుర్తు కిషోర్ గారు మంచి ఫ్రెండ్ కూడా ఈరోజు కూడా ఆయన బెస్ట్ ఫ్రెండ్ బ్లాంక్ చెక్ ఇచ్చి నాయుడు గారి మీద చెప్పకూడదు కానీ మేము అందరినీ మేనేజ్ చేస్తాం మీరు ఒక్కరే మిగిలేరు మీరు తీసుకోవాలని అన్నారు నాతో పాటు శామ్ అని అప్పుడు ఆనంద్యోతి చేశాడు తను నేనే ఎదురెదురు ఉన్నాం మీరు చెప్తే శామ్ కూడా ఏం ప్రాబ్లం కాదు మీరు రాసుకున్నామని చెప్పాడు మీరు పూరింట్లో ఉంటున్నారు మేము శరణస్థలంలో ఇల్లు కట్టుకోండి ఈ డబ్బుతో మీకు ఎంత కావాలో తీసుకోండి అని చెప్తే నేను చెప్పాను నీకు ఇల్లు లేక కానీ బ్యాక్గ్రౌండ్ లేక నేను ఇంట్లో ఉండలేదు ఆల్రెడీ నేను ఆల్రెడీ సెటిల్డ్ మా ఫాదర్ సెటిల్డ్ మా బ్రదర్ సెటిల్డ్ అప్పలనాయుడు అయిన వ్యక్తి సొసైటీలో సెటిల్ అవ్వాలి ఆస్తిపరంగా కాదు క్యారెక్టర్ పరంగా సెటిల్ అవ్వాలి ఆ కాన్సెప్ట్ చేశాను బ్లాంక్ చెక్ ఇవ్వలేనో కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక చెక్ రాసి నేను ఎవరికైనా సాయం చేయగలను దేవుడు నాకు అవకాశం వస్తే నమ్మకం నాకుంది సారీ అండి అని చెప్పేసి మళ్ళీ ఆయన కార్లో వర్క్ డ్రాప్ చేసి బయటకు పంపించాను అది కూడా కార్మికులు నేను చెప్పలే ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు వాళ్ళు కూడా ఫాలో అయ్యారు కానీ వాళ్ళు వచ్చి ఏదో అడిగినప్పుడు కూడా చెప్పాను వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు మనలో నిజాయితీ ఉండాలి ఉద్యమం చేసినా కార్యక్రమాలు చేసినా ఏం చేసినా సరే మనలో నిజాయితీ ఉండేటప్పుడు ఏమైనా చేసుకున్న ప్రాబ్లం లేదని చెప్పి సందర్భాలు ఉండేటప్పుడు అంతా ఉద్యమం అయిపోయింది శేఖర్బాబు కలెక్టర్ గారు నాతోటి నిమ్మరసం ఇచ్చి ఆయనకి శ్రీకాకుళంలో దీక్ష విరమించాం అద్భుతంగా ఆయన లీడ్ చేశారు ఆయన అయినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు మాకు గెట్ టుగెదర్ పెట్టారు అందరు కూడా రావు గారు ఆయన లాన్ గారు ఎండి గారు ఆయన ఒక మాట చెప్పారు నేను చాలామంది రిపోర్టును చూశాను మీరు మీ స్టాండ్ని చూసి నాకు చాలా ఆనందం కలిగింది కార్మికుల పక్షాన్ని నిలబడ్డారు మా మీ మీద చాలా ఒత్తిడి చేశాం చాలా ఇబ్బందులైంది యాక్చువల్గా నాకు అప్పుడు టూ వీలర్ ఉండదు ఇప్పుడు కూడా ఉంద బండి టూ వీలర్ జర్నీ చేసేటప్పుడు కూడా మీకు యాక్సిడెంట్ చేయించి ఆయన చేస్తలేని కూడా ఉత్తంతులు జరిగాయి స్కెచ్లు కూడా జరిగాయి అన్నారు చాలా జరిగాయి జరిగినప్పుడు కూడా ఒకటే నేను నిన్న ఈ రోజు ఆ రోజైనా ఏ రోజైనా సరే ఏ మనిషి అయినా పుట్టుక గట్టక మానాడు కానీ పుట్టడం మనకు తెలియదు కానీ సావు అనేది అంటే శివర దశ అనేది దేవుడు ఇప్పుడు రాసి పెట్టాడు ఉండేటప్పుడు కూడా ఖచ్చితంగా అది పది మంది చెప్పుకోగలగాలి దానికోసం మనం ఎంతైనా చేయాలనో తప్పంత చేసాం అది సక్సెస్ అయ్యాం ఈరోజు కూడా ఆ కార్మికులు ఎక్కడ కనిపించినా వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నా సరే వెళ్ళి మనస్ఫూర్తి హృదయపూర్వకంగా వాళ్ళు గౌరవిస్తున్నారు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఫస్ట్ గెస్ట్ మనం ఉంటున్నాం అది అనుభూతి అనేది శక్తినిస్తుంది బట్ ఆ రోజు మిగతా సోదరులను విమర్శించడం కాదు బాధపడడం కాదు ఆ రోజు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో డబ్బులు తీసుకున్నారని వెనక్కి వెళ్ళిపోలేదు కానీ కొంతమంది కొంతమంది ఏంటంటే అవి ఇండస్ట్రీ ఇబ్బంది అవుద్దేమో లేకపోతే ఇంకేం జరుగుద్ది అని ఆలోచనతో కొంతమంది డ్రాప్ అయ్యారు కానీ నాతో పాటు నడిచిన కార్మికులు ఉన్నారు యాక్చువల్గా అయితే మాకు మా మిస్సెస్ సంబంధించిన ఆమె కూడా సపోర్ట్ చేసిన సమయంలో గుర్తు చేసుకోవాలి నేను ఉద్యమం చేసేటప్పుడు చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఒత్తిళ్ళు వచ్చేటప్పుడు కూడా ఆయన పెద్ద పెద్ద వ్యక్తి ఏదైనా ఇబ్బంది అవుద్ది అనేటప్పుడు కూడా ఆమె కూడా చెప్పింది కార్మికుడు బాగుండాలి కర్షకుడు బాగుండాలి తర్వాత అందరం బాగుపడతామని ఆ కాన్సెప్ట్ అందు కూడా నర్సాపురం ఈస్ట్ కూడా ఆ కాన్సెప్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది ఆ ధైర్యంతో ముందుకు యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్ బిఫోర్ ఎంత స్ట్రాంగ్ ఉన్నామో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం ఆమె చెప్పుకోవాలి మీ ఇంటి పేరు కలిశెట్టి కానీ అప్పల నాయుడిగా మారింది ఎందుచేతనంటారు కన్యదేర అప్పలను మారడానికి ప్రధాన కారణం అంటే మొకలంగారు అక్కడ సర్పంచ్ ఆయన రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది ఆ రోజు ఉదయాన్నే నేను మా మిస్సెస్ పత్రిక చదువుతుంటే చాలా నిజాతీపరుడు అడవి తల్లి లాంటిది కొండ రక్షించుకోవాలని వాళ్ళు వాళ్ళు స్ఫూర్తినిచ్చారని ఒక ఆర్టికల్ రాశారు ఒక మంత్రి మీద రెవెన్యూ మంత్రి మీద ఆ రోజు గవర్నమెంట్లో సెకండ్ పొజిషన్ ఉన్న వ్యక్తి మీద పోరాటం చేస్తున్నారు నిజాయితీగా చేస్తానని చెప్పి చెప్పేసి సాటికల్ వచ్చిన మరుక్షణమే నేను మా వైఫ్ డిస్కస్ చేసుకున్నాం ఇలాంటి వ్యక్తిని విస్ చేయాలి మన బాధ్యత అని చెప్పేసి స్వయంగా నేనే శీతం పెట్టి వెళ్ళిపోయాను ఆర్టికాలు చూసిన వెంటనే తీసుకెళ్ళి నేను బయలుదేరేటప్పుడు అక్కడ సంజీవరావు ఆయన ఉన్నాడు ఆయన స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్నాడు ఆయనకి ఫోన్లో కాంట్రాక్ట్లోకి వెళ్ళిన తర్వాత మేము వస్తున్నాం అంటే లేదు సార్ మేమే వస్తాం శ్రీకాకుళం అన్నారు వెళ్ళిన తర్వాత కలిసి ప్రెస్ క్లబ్లో ఫస్ట్ టైం బాగా వర్షం ఆ రోజు ప్రెస్ క్లబ్లో తీసుకొచ్చి అన్ని పార్టీ నాయకులు కూడా అక్కడ అందుబాటులో ఉన్న నాయకులు అందరిని కూడా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి అధికార పార్టీలో ఉంది కనుక సిపిఎం సిపిఐ లోక్సత్తా బీజేపీ ప్రజా సంఘాలని అందరిని పిలిపించేసి ఆయన సాలు కప్పి అక్కడే ప్రెస్ మీట్ ఇచ్చాను ఖచ్చితంగా ఆయన వెంట మేము ఉన్నాం ఖచ్చితంగా పోరాటం చేసి తీరుతాం ఈ రోజు ఆయన ఒక్కరు కాదు ఆయన వెంట మేమంతా ఉన్నాం భవిష్యత్తులో జిల్లా కలు కదులుతుంది జిల్లాతో పాటు రాష్ట్రం కదులుతుంది దేశం కూడా ఉద్యమం తీసుకెళ్తుంది ఫస్ట్ స్టేట్ నిత్యం రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా ఒక చక్రం తిప్పారు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఘనంగా చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఆ ఇన్సిడెంట్లో రిపోర్టర్గా చేసేటప్పుడు దాడి జరుగుతుంది భయపడే సందర్భాలు భయపెట్టిన సందర్భాల నుంచి ప్రాణం అయిపోద్దాయి ఆలోచన నుంచి కూడా కొంచెం చాలామంది భయపెట్టించారు వాస్తవంగా ఏంటంటే వెళ్తుంది నేను రణశాలలో స్టార్ట్ అయ్యేవాడిని సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎక్కడి నుంచి బయలుదేరాలంటే దాదాపు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అబు ఉంటుంది ఏ టైం ఆ టైం వెళ్ళేవాడిని చాలా సందర్భాల్లో ఇది ఇబ్బందికర పరిస్థితి అని చెప్పేసి నాకు చెప్పడం కంటే మా మిస్సెస్కి ఎక్కువ ఫీడ్బ్యాక్ చెప్పేవారు చూడండి తొందర పడుతున్నారేమో ఉద్యమం చేసింది చిన్న విషయం వ్యక్తి కాదు భయపెట్టే వ్యక్తి మీరు కాదు కాబట్టి అక్కడ ఏమైనా ఏ విధమైన భయపడతారేమో అని ఆలోచన వాళ్ళ దానికి వచ్చి ఖచ్చితంగా అంటే ఎలా అంటే అన్ని దారులు మూసారు ఉండేది మనిషికి వైఫ్ పిల్లలు ఆ సందర్భంలో వచ్చేటప్పుడు కూడా ఆమె ఒకటే చెప్పింది ఆయన చేసిన పోరాటం చిన్న విషయం కాదు మీ ఇద్దరం డిస్కస్ చేసాం ఎప్పుడైనా ఏదైనా పోవాలంటే ప్రాణం పోవాలి కదా మనిషికి అంతకంటే ఇంకేంటి కాదు కదా దాని సిద్ధమైనప్పుడు ఏం పోనీ ఏముందంత అనే సందర్భాలు కూడా వచ్చేసాం స్వర్గ అరుణనాయుడు గారిని కూడా ఈ విషయం ప్రస్తావన చేసుకోవాలి ఆ విషయంలో ఉద్యమం చేసేటప్పుడు యాక్చువల్గా నేనే ఓన్గా చేసుకున్నాను ఉద్యమాన్ని ఆయనకు ఒకసారి పిలిచి ఆ జర్నలిస్ట్ ఎదురుతో మాట్లాడి ఆ రోజు జీవో పాస్ అయ్యే వరకు వదరలేదంట ఉద్యమాన్ని వీరు అంటే ఎట్లా పోరాటం చేశామంటే శివ దశ ఏది చూద్దామని ఒక ఆలోచన అరణ్ నాయుడు గారి విషయంలో నేను ఎట్లాగా ఎందుకని అంటే పోరాటం చేస్తున్నావు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఉధృతం అవుతుంది ఇంటికి పిలిపించి నాకు కలిసి అనేవాడు ఆయన చూడమ్మ కలిసిట్టి నువ్వు మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసావు ఇది అవసరం కీప్ ఇటప్ మీ వెంట మేము ఉంటా ఉంటాం నువ్వు చేయి జాగ్రత్తగా అని చెప్పేసి ఆయన చెప్పేటప్పుడు బాబు గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి హైదరాబాద్ తీసుకెళ్ళారు పార్టీ ఆఫీస్కి నాకు బాగా గుర్తు తీసుకెళ్ళేటప్పుడు శర్మ అప్పలనాయుడు కలిసిట్ అప్పలనాయుడు ఇట్లాగా అన్ని సంఘాలని యాక్టింగ్ చేసి ప్రజా సంఘాలని ప్రతిపక్షాల పెట్టి ఆయన వర్క్ చేస్తున్నాడు చాలా నిజాయితీగా పోరాటం చేస్తున్నాడు అని చెప్పేసి పరిచయం చేశారు అది స్ట్రెంత్నిచ్చింది ఆ ఉద్యమాన్ని ఏ స్టైజ్ తీసుకెళ్ళామంటే ఒకే డ్రెస్సు పదిహేను రోజుల వరకు ఆ సీతంపేటలో ఉండి ఏజెన్సీలో అక్కడ ఇంటికి రాకుండా ఉండే రోజులు కూడా ఉన్నాయి గిరిజనులతో నిద్ర బోన్ చేసి నిద్రపోయే రోజులు ఉన్నాయి ఆ కొండపైన వితౌట్ పబ్లిక్ కాన్ఫిడెన్షల్ ఫొటోస్ కావాలి కాన్ఫిడెన్షల్ రిపోర్ట్ కావాలంటే అసలు ఆ కొండపైన ఏ పంటలు ఉన్నాయి ఏ సాగు చేస్తున్నారు గిరిజనులు అవన్నీ కూడా సూట్ చేయడానికి కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కొండపైన ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎన్ని ఎందుకు చెప్తున్నామంటే ఒక ఆత్మవిశ్వాసం నమ్మకంతో ధైర్యం తెల్లాం సక్సెస్ అయ్యాం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే తన్ని ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రద్దు వచ్చేశారు వెంటనే గిరిజనులకు ఇచ్చాం ఈరోజు కూడా వాళ్ళు ప్రతి సంక్రాంతికి కానీ జాన్యర్ ఫస్ట్కి కానీ గిరిజనులు కొండపై నుంచి కిందకి దిగి ఈ రోజుకి రణస్థలం వచ్చి వాళ్ళు అక్కడ ఏదైతే గిరిజనులు పండించిన పంట ఏదో ఉందో ఖచ్చితంగా నాకు తీసుకొచ్చేస్తారు వాళ్ళు అది ఇచ్చేటప్పుడు చాలా ఆనందం కలుగుతుంది మా ఇంట్లో చాలా శక్తినిస్తుంది ప్రతి మెతుకులోనూ పేరు రాసి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది అది ఎంత స్ట్రెంగ్ని ఇస్తుంది అంటే వాళ్ళు చూడగానే ఒక ఎనర్జీ వస్తుంది ఏమి సంబంధం లేదు నేను ఆ కులం కాదు ఆ మతానికి సంబంధించిన వ్యక్తిని కాదు దెన్ ఆ ప్రాంత ఆ కాన్సెన్స్కి ప్రాధాన్యత వహించిన వ్యక్తిని కూడా కాదు బట్ ఆ ప్రాంతం కూడా కాదు కొంతమంది ఏంటంటే ఎవరో మెప్పు కోసమో లేకపోతే ఇతర వ్యక్తి గౌరవం కోసమో వచ్చేది కాకుండా వాళ్ళు చూపించే ప్రేమ స్వచ్ఛమైన ప్రేమని ఈరోజు ఇచ్చింది ఆ కాన్సెప్ట్ తోటే నేను పాతపట్నం కాన్ఫరెన్స్కి కూడా వెళ్ళి వర్క్ చేసేవాల్సి వచ్చింది టీడీపీలో మిమ్మల్ని ముందుగా గుర్తించినప్పటికీ జిల్లా యువ అధ్యక్షులుగాను చేశారు పాతపట్నం ఇన్ఛార్జిగాను చేశారు ఎన్నో ఎంతోమందికి మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మీకు టీడీపీ ఎందుకు ఇవ్వలేదు ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేదంటారు యాక్చువల్లీ నేను ఎమ్మెల్యే అవ్వాలనే కా కాన్సెప్ట్ ఏంటంటే ప్రజా సమస్యల్ని గ్రౌండ్ లెవెల్లో చూసాం చాలా నిష్టిని కూడా చదివాను ఎమ్మెల్యేలు పుచ్చపల్లి సుందరయ్య గారు కానీ లేకపోతే ఎరం నాయుడు గారు ఆ బ్యాచ్లో చదువుకున్న రోజుల్లో మేము జర్నీ చేసేటప్పుడు టూ వీలర్ మీద నేను జర్నీ చేసి పిఏన్ఎన్ కూర్చుని పెట్టి రబ్బర్ స్టే స్టాంపు లెటర్ హ్యాడ్ పట్టుకొని నేను విలేజ్లోకి వెళ్ళేటప్పుడు ఆ సమస్య ఏది ఉందో అక్కడే రాసి ఇమ్మీడియట్లుగా నేను ఫార్వర్డ్ చేసేవాడిని సందర్భాలు కానీ చాలామంది ఫస్ట్ వచ్చే ఎమ్మెల్యేలు ఎనభై మూడులో బిఫోర్ స్పీకర్ గారు ఆమె జస్టిస్ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళలోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలా యాక్టివ్ అయ్యింది కాన్స్టెన్షన్లో ఇవన్నీ దగ్గరుండి చూసాం ఇవన్నీ కూడా నెమరేసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలి అయి ప్రజా సమస్యల మీద ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి నిస్వార్థంగా ఎలా చేస్తుంది ఎందుకంటే కొంతమంది అభియోగం ఉంటుంది అన్ని రంగాలు కూడా అభియోగం ఉంది రాజకీయం ఎక్కడంటే జనరేషన్ రావట్లేదు అంటే అభియోగం అనడానికి ఇస్తాను అని చెప్పిన తర్వాత ఇవ్వకపోవడం వల్ల వచ్చిన ప్రశ్న ఇది అదే యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఆల్ వర్క్ చేశాం టూ ఇయర్స్ వర్క్ చేసాం దానికి సంబంధించి కాన్ఫిడెన్స్లో ఉన్నాం సిద్ధంగా ఉన్నాం విజయరామరాజు గారు పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత టెన్ డేస్లో ఆయన నేను జాయిన్ అవుతున్నాను మా టికెట్ కావాలంటే అక్కడ ఉన్న సమీకరణతో ఆయన లాస్ట్ టైం టూ ఇయర్స్ అక్కడ వర్క్ చేశారు కానీ టూ టైమ్స్ ఆయన గెలిచాడు అక్కడ కాన్ఫరెన్సీలో బాబు గారు పిలిచి అప్పులనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ లేకపోతే ఏదో పోస్ట్ ఇస్తాను కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను ఈసారి నువ్వు అవకాశం ఇచ్చామంటే బేసిక్గా ఎరణనాయుడు గారు నేను ఎలక్షన్ అది రామ్మోహన్ నాయుడు ఫస్ట్ ఎలక్షన్ జాయిన్ అయ్యారు ఆయన పోటీ చేస్తున్నారు అయిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని నాకు జనరల్ ఏజెంట్ కూడా ఇచ్చారు రామ్మోహన్ నాయుడు జనరల్ ఏజెంట్ కోసం సో ఇవ్వలేదు కనుక ఖచ్చితంగా అక్కడ పని చేయలేని చేసాం కష్టపడ్డాం మనం ఎక్కడ కూడా పార్టీ ఇవ్వలేదని కాకుండా ఏదో కారణంతో రాలేదన్న ఆలోచనతో కళా వెంకట్రావు దీనికి ముఖ్యమైన కారణం అంటారు చాలామంది జనం అది ఎంతవరకు నిజం అంటారు అంటే నేను ఇప్పుడు ఆ ఆలోచన నుంచి రాలేదు ఎందుకంటే ఎవరు అడ్డు చెప్పారనేది కాకుండా అడ్డు తగిలేరని కాకుండా మనకు ఆ సమయంలో రాలేకపోవడం కారణం కూడా విశ్లేషణ చేసుకుంటాను స్ట్రెంత్ సరిపోలేదేమో ఆ సమయంలో అనుకున్నాను నేను సమాజంలో గుడ్ విల్ ఉన్న వ్యక్తికి ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారు అంటే రాజకీయాలు వేరు సొసైటీల్లో గుడ్ విల్ ఉండడం వేరు రాజకీయాలు ఏంటంటే బేసిక్గా నేను ఇప్పుడు కూడా లాబింగ్కి దూరం ఉంటాను నాకు ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదంటే లాబింగ్ల వల్ల మనలో స్ట్రెంత్ పెరగదనేది ఒక ప్రధానమైన నమ్మకం రాజకీయాల్లో లాబింగ్ ఉండాలని చాలామంది అంటారు నేను ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు బట్టి ఏంటంటే ఈ ట్వంటీ ఇయర్స్లో నేను తెలుసుకుంది ఏంటంటే లాబింగ్లు చేయడం కంటే ప్రజలు అభిమాదం ప్రజలు ఆమోదం కలగాలి ఫస్ట్ అనే కాన్సెప్ట్తో తీసుకున్నాం అందుకే మనను కరోనా టైంలో కానీ మిగతా ముందు కానీ ఇప్పుడు కానీ ప్రజలు ఆమోదం తీసుకోవాలని చెప్పేసి సొంత కాన్సెన్సీలో హెచ్చరిలో గతంలో బయటకు వెళ్ళే వాళ్ళం అంటే ఇద్దరు టీడీపీలో ఉన్నారు కానీ మీరు సమర్థిస్తున్నట్ట కళా వెంకట్రావు యొక్క పరిపాలనలో సమర్థించలేనట్ట అంటే యాక్చువల్గా నేను బేసిక్గా కాపు లేటరు నేను బీసీ లీడర్ని కాపులీడర్ని తూర్పు కాపు నేను ఈరోజు అందరినీ గౌరవించే వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలకి మతాలకు సంబంధం ఎందుకెందుకు బీ నేను తూర్పు కాపు నాయకుడు అని చెప్పంటే రాజకీయాలు అవసరం సొసైటీలో సేవ చేయడానికే కులం అవసరం లేదు కానీ రాజకీయ పార్టీ టెక్ ఇవ్వడానికి అవసరం ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే నేను నేను స్టడీ చేసిన సందర్భాల్లో సో ఆయన మీద నా ఆయన పట్ల నాకు ఇప్పుడు గౌరవమే ఎందుకంటే మా బ్రదరు ఆయన చాలా ఇష్టపడతారు చాలా ఇష్టపడతారు బేసిక్గా ఏంటంటే ఒక కాపు లీడర్ అయినో లేకపోతే ఆయనతో అటాచ్మెంట్ పృథ భారతి గారు పనిచేసేటప్పుడు వాళ్ళు కలిసి పనిచేయడం వల్ల సమ్ ఏదో కారణంతో బాగా అటాచ్మెంట్ మేము కూడా ఆయన గౌరవించాం లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఇది పంతొమ్మిది అవ్వచ్చు లాస్ట్ టైం ఉన్న పద్నాలుగు అవ్వచ్చు ఎన్నికల్లో చాలా శ్రమించాం ఆయన ఇక్కడ రావాలి గెలవాలి ఒక రకం చెప్పాలంటే మా పంచాయతీ వరకు మీరు ఏ రూపాయి ఖర్చు పెట్టద్దు ఆ డబ్బులు ఏవో మేము ఖర్చు పెడతాం ఓన్ చేసుకుందాం బహిరంగ బహిరంగ సభలో కూడా మా పంచాయతీల్లో రేపు సంస్థాగత ఎన్నికలు వస్తే మీ వేరే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి మేము సాయం చేస్తాం ఖర్చు పెట్టింది కేవలం ఎమ్మెల్యే సీటు కోసమే తర్వాత ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా వస్తుందని భావించి ఖర్చు పెట్టారు అంటున్నారు ఎంతవరకు నిజం అంటే యాక్చువల్గా ఏంటంటే ఎమ్మెల్యే సీట్ రావడానికి ఖర్చు పెడితే వస్తుందనో లేకపోతే లాబింగ్ చేసి వస్తుందని నేను నమ్మట్లేదండి ప్రధానంగా నేను ఇంకోటో కాన్సెప్ట్ ఏంటంటే టిక్కెట్ రావడం ముఖ్యం కాదండి ఈరోజు చెప్తున్నాను ఎప్పుడు చెప్తున్నాను పబ్లిక్లో కూడా అది ఎందుకంటే నేను నా ఫోన్లో కూడా ఇప్పుడు రికార్డింగ్ ఉండదండి అది ఉండదు 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 ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు రికార్డ్ చేసుకున్న ఒకటే వాయిస్ మాట్లాడినప్పుడు కూడా ఒకటే వాయిస్ నాకు ఎవరైనా జడిపిస్తారని ఆ భయం అయితే లేదు రికార్డ్ చేసుకొని కంప్లైంట్ చేసుకునే పరిస్థితి నాకు రాదు నా ఆత్మవిశ్వాసం ఎక్కువ నమ్మకం ఎక్కువ నాకు అలాంటి బెదిరింపు కాల్ బుల్ కాళ్ళు వచ్చినా సరే ఎదుర్కోగలరు వాళ్ళతో మాట్లాడగలరు రికార్డ్ చేసి పోలీసులు కంప్లైంట్ చేయాలి లేకపోతే పై అథారిటీ పార్టీ అథారిటీ కంప్లైంట్ చేయాలి ఆ నేచర్ కాదు ఇష్టం ఉండదు మా టీం కూడా ఉంటుంది అందరికీ ఈరోజు లవ్ డే నవ్వో డేస్లో ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంటుంది అది పెట్టుకోండి అని అంటారు అక్కడ ఏంటంటే మన మనసులో రికార్డ్ చేసుకోవాలి పబ్లిక్కు ఎలా ఉన్నారు పబ్లిక్ ప్రాబ్లం ఏంటి ఏ స్టేజ్లో మనం వాళ్ళకి చేయాలని తప్ప కానీ వేరే ఉండదు అంటే డబ్బు ఖర్చు పెట్టు వర్క్ చేస్తే వస్తుందని కాకుండా మన పని మనం చేద్దాం బాధ్యతగా ఎందుకు నాకు అంత ఇష్టం అంటే ఉత్తరాంధ్ర ట్రైనింగ్ ప్రోగ్రాంకి నాకు డైరెక్టర్గా నియమించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారాయన అపల్నాయుడు మూడు జిల్లాల ముప్పై నాలుగు నియోజకవర్గాలు దాదాపు ఒక కాన్సెన్సీకి పదివేల మందికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి శిక్షణ ఇవ్వాలి నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది నేను ఒకప్పుడు గండిపేటలో ఇన్ఛార్జ్ చేశాను ట్రైనింగ్ ప్రోగ్రాంకి అన్నగారు ఉండేటప్పుడు ఈ ప్రోగ్రాన్ని నా ప్లేస్లో మేము వెళుతున్నాం ఆ మూడు జిల్లాల్లో నువ్వు బాగా చేయాలి అన్నారు నువ్వు చేస్తావు నమ్మకం బాగా చేయలేను కాదు నువ్వు చేస్తాను నమ్మకంతో నీకు ఇచ్చాను ఏ నేను ఆయన రికమెండ్ చేయలేదు ఆ విషయంలో ఆయనే స్వయంగా ఇచ్చారు ఆ బాధ్యతతో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఐదు సెంటర్ల్లో అద్భుతంగా చేయగలిగాను ఈరోజు ప్రతి ముప్పై మన ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి విలేజ్ల్లో క్యాడర్ ఐడెంటిఫికేషన్ అప్పలేడు నేను వాళ్ళ ఒక పేరు ప్రసారం చేస్తే వాళ్ళు నాకు పరిచయం నేను వాళ్ళ పరిచయం ఆ నమ్మకంతో ఉన్న పదవన పర్లేదు కానీ ఒక నమ్మకం ఉన్న పోస్ట్ ఇచ్చారు బాధ్యతగా చేయాలని కళా వెంకట్రావు గారు ఎన్నికల్లో నేను కష్టపడడం పనిచేశాం అలాగే కళా వెంకట్రావు గారు కాదు కళా వెంకట్రావు గారు అయితే నాకు పెద్దగా సమర్థించరు అంటుంటారంట మీ యొక్క నియోజకవర్గం ప్రజల్లో ఊహాగానంగా అనుకోవచ్చా లేదా అనుకున్న మాటలను మేము నిక్షిప్తంగా వినొచ్చా నేను అయితే దాని కామెంట్ ఏం చేయలేను కానీ నేనైతే ఒకటే చెప్తున్నానండి ఖచ్చితంగా ఈసారి లోకల్ నేను హెచ్ఆర్ నియోజకవర్గంలో పోటీ చేయాలి ప్రజల సేవ చేయాలి పోటీ చేయడం ఇంపార్టెంట్ కాదు వచ్చే ఎన్నికల్లో సీటు గురించి మీరు ఆలోచిస్తారు నేను ఆలోచించట్లేదు ఖచ్చితంగా నాకు వస్తుందని నమ్మకం నాకు ఉంది ఎందుకు అని అంటున్నా అంటే నేను ప్రజా సమస్యల మీద ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తిగా ప్రతి వ్యక్తి రిక్షా కార్మికుడి నుంచి ఆటో కార్మికుడి నుంచి కర్షకుడి నుంచి ఈవెన్ పారిశ్రామికవేత్త నుంచి ప్రతి ఒక్కరూ నా ఫోన్ కాంట్రాక్ట్స్ ఐదు వేల మంది ఉంటారు ఐదు వేల మంది కూడా ప్రతి ఒక్కరూ ఆ స్టేజ్ నుంచి వచ్చే ప్రతి సమస్య కూడా నాకు తెలుసు సో ఈసారి ఖచ్చితంగా లోకలికి రావాలనే కాన్సెప్ట్ పబ్లిక్లో ఉంది నన్ను కూడా ఆదరిస్తున్నారు నేను కరోనా టైంలో అందరి ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చోలే ఇష్టం ఉండదు అంటే ఇప్పుడు భయం ఉండదు విషయం మాట్లాడితే చెప్పండి కళా వెంకట్రావు ఇప్పుడు అచ్చెన్నాయుడికి మీకు ఉన్న స ఫ్రెండ్షిప్ చాలా గొప్పది అంటారు ఆ ఫ్రెండ్షిప్లో యాక్చువల్లీ కళా వెంకట్రావు గారు చేరిక చేరడం వల్ల మీకు ప్రాధాన్యత తగ్గింది అంటున్నారు ఎంతవరకు నిజం అంటే అది నేను ఒక కింజరాపు కుటుంబాన్ని దగ్గర అవ్వడం అనేది ఎట్లా అంటే ఒక వాస్తవం అంటే రాజకీయ రంగ ప్రవేశం చేయించింది కింజరాపు కుటుంబం మెంబర్ లేదు 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 నాకు రాజకీయ ప్రవేశం చేసింది ప్రధాప భారతి గారు కావాలి ప్రధాభ భారతి గారు ఆవిడ మంత్రిగా ఉన్నారు స్పీకర్గా ఉన్నారు ఉండేటప్పుడు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్యలో ఈ విషయాన్ని చెప్తే మీరు అనుకున్న విషయం దగ్గరకు కూడా నేను రాబోతున్నాం ప్రాధాన్యత అన్న పదం గురించి మీరు ఇంకా మాకు వివరణ ఇవ్వలేదు ప్రాధాన్యత అంటే పార్టీ ఇప్పుడు ఒకటి సార్ పార్టీ ఏ సందర్భాల్లో కూడా ఒకటి ప్రతిపక్షంలో ఉంటే ఓకే మీరు అన్నట్టుగా పర్వాలే ఇద్దరూ ఒకే దాంట్లో ఉన్నారు వింగ్లో దానివల్ల అవయ్య ఉండొచ్చు అంటారా ఏ సందర్భం లేదండి ఎంత యాక్చువల్గా నేను ఆయన పార్టీ మీటింగ్లకు వచ్చేటప్పుడు కానీ లేకపోతే కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు కానీ నేను ఎప్పుడూ అంత ఫాలో అవుతున్నాను రెస్పెక్ట్ ఇస్తాను ఖచ్చితంగా బాధ్యతగా ఒక సీనియర్ లీడర్గా నేను ఒక ఒక సామాన్య కార్యకర్తని చెప్పుకోనండి సామాన్య కార్యకర్త నుంచే వచ్చాను నేను నా బ్యాక్గ్రౌండ్ పార్టీలో మా ఫ్యామిలీ ఎమ్మెల్యేలు అవ్వలేదు మంత్రులు అవ్వలేదు బట్ అప్పల నాయుడుకున్న బలం ఏంటంటే ఒక సామాన్య కార్యకర్త కంటే టాప్ టు బాటం వరకు తెలుసు కష్టాలు గ్రౌండ్ లెవెల్ ఏంటి తెలుసు మిడిల్ ఏంటి తెలుసు హై ఏం తెలుసు ఈ రెండు ఈ మూడుని మనం బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్న విషయాన్ని నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను ఓన్ చేసుకొని ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లాబింగ్ చేయకుండా బీఫార్మ్ నాకు వస్తుంది నమ్మకంతో నేను పనిచేస్తున్నాను ఇక్కడ ఎవరికి ఎగ్నిస్ట్ కాదు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికి ఎగ్నిస్ట్ కాదు ఎవరికి దగ్గర కాదు అప్పన్ నాయుడు అయిన వ్యక్తికి ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తికి ఈసారి సీట్ వస్తుంది ఖచ్చితంగా గెలుస్తాం గెలవలేన కాన్సెప్ట్ సీట్ ఇవ్వలేనప్పుడు ఇండిపెండెంట్గా చేయాలని ఆలోచన అంటూ వచ్చిందా మీకు అంటే అసలు ఇప్పుడు సీటు ఎవరైనా ఆలోచన వచ్చేటప్పుడు కదా ఇది ఆలోచన వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఇంకా రాదనే కాన్సెప్ట్లో అసలు మనసులో కానీ గతంలో కూడా అదే జరిగింది వచ్చేసింది అన్న తర్వాత రాలేదు అప్పుడు మరి ఆ పాత యొక్క జ్ఞాపకాన్ని ఒకసారి వేసుకుంటే ఏంటి ప్రస్తుత పరిస్థితి అంటారు అంటే యాక్చువల్గా అప్పుడు వేరు నేను చెప్పాను కదా అప్పుడు నాన్ లోకల్కి వెళ్ళాను పాతపట్నం పాతపట్నం వెళ్ళినప్పటికీ రెండు సంవత్సరాలు ఒక ఇన్ఛార్జ్గా చేసిన వ్యక్తిని ఎందుకు నమ్మలేదంటారు అంటే నమ్మలేదు అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు వాస్తవంగా ఏంటంటే అప్పుడు నా స్ట్రెంత్ తక్కువ తెలిసింది నాకున్న స్ట్రెంత్ని పార్టీకి తెలియదు ఎందుకు చెప్తున్నాను అంటే గర్వంగా చెప్తున్నాను నేను మూడు జిల్లాల్లో ప్రోగ్రామ్ కమిటీ డైరెక్టర్గా నేను చేసేటప్పుడు ప్రోగ్రామ్ చేసేటప్పుడు సారీ ఈ మూడు జిల్లాలు వచ్చేటప్పుడు నా యాక్టివిటీస్ చూశారు బట్ ప్రతిపక్షంలో మళ్ళీ వచ్చిన తర్వాత ఈ టూ ఇయర్స్లో నా యాక్టివిటీస్ చూశారు అప్పుడు ప్రతిపక్షంలో నా యాక్టివిటీస్ చూశారు మొన్న కరోనాలో నేను చేసే సర్వీస్ని చూస్తే ఐడెంటిఫికేషన్ చేశారు మొన్న రామతీర్థాల్లో సార్ ఫస్ట్ టైం ఉత్తరాంధ్ర వచ్చేటప్పుడు రామ్ తీర్థాల్లో యాత్రకు వచ్చేటప్పుడు టూర్ వచ్చేటప్పుడు అప్పుడు నా యాక్టివిటీ చూశారు ప్రత్యక్షంగా స్వయంగా ప్రతిపక్షంలో ఇప్పుడు చేయడం అంటే ఇప్పుడున్న సందర్భంలో అంత ఈజీ కాదు ఇంట్లో కూర్చొని ఒక ఎక్కడికో పరిచయం అంటే అయ్యే పరిస్థితి అప్పలనాడు లేడు అప్పలనాడైన వ్యక్తి గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు పబ్లిక్లో ఉన్నాడు సార మనసులో ఉన్నారు హై ఐ మీన్ లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు మన వర్క్ ఏం చేస్తున్నాం అప్డేట్ చేస్తున్నాం మనం ప్రతిదీ ఇప్పుడు నేను రోజుకి నేను ఎనిమిది గంటలు స్టార్ట్ అయితే రాత్రి పన్నెండు వరకు గ్రామాల్లో తిరుగుతున్నాను ఈరోజు ఎలక్షన్ ఈరోజు రేపు నోటిఫికేషన్ లేదు దాదాపు ఇంకుంటే త్రీ ఇయర్స్ ఉంది మన మన లెగ్ ప్రకారంగా రాబోయే స్థానిక మన శాసనసభ ఎన్నికలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతున్నాం ఖచ్చితంగా పార్టీ ఇస్తుంది గెలుస్తాం ఇక్కడ నేను ఒకటి ఇంకొకటి అండి మీకు చెప్పాలి ఏంటంటే పార్టీ ఎక్కడ తీసుకొని ఏదో పోటీ చేసాం ఏదో సమయ ప్రస్తుతం యాక్చువల్లీ హైకమాండ్ యొక్క పర్సన్ బట్టి ఓటేస్తారంట సమాజంలో జరిగే సేవా దృక్పథంలో ఉన్న వ్యక్తిని చూసి ఓటేస్తారు ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు రావాలి ఖచ్చితంగా ఆయన వచ్చి తీరాలి ఈ రాష్ట్రానికి అవసరం అనేది ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు అలాగే సొసైటీలో సర్వీ చేసే వ్యక్తికి ఆదరణ ఉంటుందనే నమ్మకం నాకు బలంగా ఉంది ఖచ్చితంగా నేను అది అది ఎప్పుడు నేను ఆలోచనలో ఉన్నాను నేను కింజరపు కుటుంబం మీకు టికెట్ ఇస్తారని నమ్ముతున్నారా ఇక్కడ కింజరాపు కుటుంబం ఇస్తుందని నేను ఎప్పుడు ఆశించలేదండి కింజరాపు కుటుంబం కాదండి పార్టీ అధిష్టానం ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అని అంటే ప్రాంతీయ వర్గాల విభజన లేకుండా మీకు పార్టీ టికెట్ రాలేదంటే కారణం మీరు ఎలా ఊహించగలుగుతారు అంటే వస్తుందండి ఈసారి అక్కడ అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ రెడ్డి గారు కళా వెంకట్రా గారు అశోక్ గదిప్రాజు గారు ఈ సీనియర్స్ ఎవరైతున్నారు ఖచ్చితంగా వాళ్ళు బ్లెస్సింగ్స్తో పాటు పాజిటివ్ యాక్టివిటీస్ అండి అంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక పులి స్టాప్ ఉంటుంది కామాలు అయితే కంటిన్యూ జరగదు కదా పులి స్టాప్ ఉంటుంది ఈ పులి స్టాప్గా జరుగుతున్న నమ్మకం నాకుంది అంటే ఈరోజు ఏ ఏ యాక్టివిటీస్ తీసుకున్నా కుల స్థానికుడు కావచ్చు పబ్లిక్లో ఉన్న వ్యక్తి కానీ నేను చేస్తున్న ఈరోజు కాదండి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో హెచ్ఆర్ల కాన్సెన్స్లో నా స్వస్థలంలో నేను చేసే యాక్టివిటీస్ పబ్లిక్ తెలుసు నేను ఇప్పుడు టూ వీలర్ మీద జర్నీ చేస్తాను వాక్లో ట్రైన్ ట్రైన్ చేస్తాను క్యాన్వల్ వెళ్తాను సింగిల్కి వెళ్తాను ఎవరింటికి వెళ్ళిన కలిసి కూర్చుంటాను నేను నాకు అందరూ సమానం అందుకు ఈసారి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కూడా సారే ఇస్తారు ఇంకా ఎవరు రికమెండ్ చేయాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను ముందుగా మేము చెప్పచ్చు అంటారు రెండు సార్లు మార్కెట్ యాడ్ చైర్మన్గా చేశారు ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నారు మీ దృక్పథం రైతులు మార్కెట్ యార్డ్కి రావడం ఏంటి మేమే రైతుల దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది దాన్ని అమలు పరిచారు తర్వాత అది ఆగిపోయింది ఎందుకంటే ఆ రోజు కోస్ట్లో జన్మభూమి సమావేశం ఫస్ట్ జన్మభూమి అయింది సారు వచ్చారు టూ థౌజండ్ త్రీ ఆ జన్మంకి వచ్చేటప్పుడు ఆ రోజు నాకు వేదిక మీద పిలిచారు చాలా ఆనందం కలిగాను ఆ రోజు పిలిచి డయస్ మీద చెప్పారు ఆయన అప్పలనాయుడు పొందూరు మార్గం చైర్మన్గా ఒకప్పుడు రైతులు అప్పుడు మన రాయలసీమ మన రాయలసీమలో తెలంగాణలో ప్రాంతాల్లో చాలా ఇష్యూస్ జరిగాయి లాఠీసార్జ్ జరిగింది రైతులు విత్తనాలు సరిగ్గా ఇవ్వలేకపోవడం వల్ల ఆ సమయంలో నేను ఆలోచించి ఐదు మండలాల్లో కూడా జీసగదం పొందూరు లావేరు హెచ్చర్ల రణస్థలం మండలాల్లో వ్యాన్లు పెట్టి రైతు మార్కెట్ యార్డే రాకూడదు మార్కెట్ యార్డ్ నుంచి ఉన్న ఎరువులు కానీ విత్తనాలు కానీ రైతు దగ్గర పోవాలి గ్రామాలు పంపిణీ చేసినప్పుడు నాకు స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయమని ఆయన ఆర్డర్ పాస్ చేశారు అక్కడే బెస్ట్ అవార్డు కూడా నాకు ఇచ్చి భుజం తట్టారు అది ఒక రైతుగా నాకు వచ్చిన ఆలోచన అది ఎందుకంటే మేము కూడా సాగు చేసేటప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మా ఫాదర్ ఏదన్నా రణశాల వచ్చి విత్తనాలు కావాలనుకున్నప్పుడు మేము కూడా లైన్లో ఉండేవాళ్ళము ప్రత్యక్షం చూస్తాం నెక్స్ట్ కథనాలు కూడా రాస్తాం నంబర్ ఆఫ్ కథనాలు అప్పుడు ఈ రైతులు పడే ఇబ్బందులు కానీ లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ కానీ ఇవన్నీ జోడు చేసుకొని అదే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండడానికి ప్రధానంగా ఈరోజు బాతువ రైల్వే స్టేషన్ ఇష్యూ ఉంది ఇప్పుడే ఆందోళన వెళ్ళి జిఎం కానీ కలిసాం ఆయన యాక్చువల్గా ఏంటంటే మీకు తెలుసు కదా రైల్వే జిఎం అంటే ఫోటోకాల్ ఎలా ఉంటుంది ఎవరిని కలి ఏ స్థాయిలో కలిస్తే వాళ్ళు చేస్తారు కానీ అవన్నీ నీ చూడలే నా సమస్య ఉంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యని దృష్టి తీసుకెళ్ళాలి నేను కలవాలంతే కాన్సెప్టు కలిసాం సమస్యను చెప్పాం పరిష్కారం చేస్తాము వచ్చిస్తాం నాయుడు గారు మొన్న కొన్ని విపత్కర పరిస్థితులు బాధించాయి మీకు ఏ విధంగా అనిపించింది అంటే బాధ కలిగింది ఎలా అంటే ఎందుకంటే ఒక కంచుకోటలో రారాజుకి ఎలా జరిగిందంటే మీ యొక్క ఇబ్బంది ఎలా అనిపించింది అంటే అచ్చెన్నాయుడు గారు బాధతో పాటు రాష్ట్రంలో ప్రతి ఇన్సిడెంట్ చూస్తున్నాను నేను అచ్చెన్నాయుడు గారికి జరిగింది బాధ కలిగింది అచ్చునాయుడు గారితో పాటు ఒక సామాన్య కార్యకర్త కూడా ఈవైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అల అరెస్ట్ చేస్తున్నారు ఇబ్బంది పెట్టిస్తున్నారు అలాగే చాలా ఇబ్బంది పడుతున్నాను నేను గవర్నమెంట్ మీద ఎక్కువగా మాట్లాడడం కంటే బాధ కలుగుతుంది బాధ కలడం కంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకోమంటున్నాను నేను నిజంగా పూర్తి విజయానికి చిహ్నం అంటే ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు ఎక్కడ కూడా వెనక తగ్గకూడదండి ఏదైతే మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ముందు ముందుంటుందో వీళ్ళు అవరాధలు చాలా వస్తాయి అవరాధాలను అధిగమించాలి అధిగమించేటప్పుడు మనం సాధిస్తాం ఏంటి మీరు కోవిడ్ టైంలో సుమారు నలభై లక్షల రూపాయలు సేవా దృక్పథంతో ఖర్చు పెట్టారంట ఎంతవరకు నిజం ఆనందం కలగని విషయం ఉండదు ఎందుకంటే కోవిడ్ అనేది ఆ రోజుల్లో ఆఫ్టర్ కోవిడ్ ఏమవుతామో తెలియని పరిస్థితి ఆ పరిస్థితిలో మనం ఏది చేయాలి మన వంతు ప్రధానంగా అంటే పోలీస్ శాఖ అండి పోలీస్ శాఖ వాళ్ళ పిల్లలు విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ని కంట్రోల్ చేసి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటించడానికి వాళ్ళు తప్పు పడుతున్న మంచి ఎండ టైంలో వేసవిలో చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడేటప్పుడు నా వంతుగా మనం ఏం చేద్దాం అసలు ఒక అప్పనాయుడిగా ఏం చేద్దాం పాలిటి పొలిటికల్గా సొసైటీ వ్యక్తులుగా మనం ఏం చేస్తామనే ఒక ఆలోచనతో నేను మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలతో డిఏజీ గారితో మాట్లాడి సార్ నేను ఇది అనుకుంటున్నాం మాకు ఒక పంట ఉంది మరి కొద్దిగా కొని మేము కర్బూజ్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ఫీల్ అవ్వాలి సార్ అండ్ యాక్చువల్ అంటే ఎవరో ఒకరు ఐడెంటిటీ చేస్తున్నారని ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ చేస్తున్నారు నాకు పార్వపురం నుంచి ఒక ఎస్ఐ గారు ఫోన్ చేశారు యాక్చువల్గా నాకు చాలా ఆనందం కలిగింది ఆరోజు పార్వపురం నుంచి ఒక ఎస్ఐ గారు ఫోన్ చేసి ఆ కరుబుజ్ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ అడిగారు ఏంటండి ఇంటి తీసుకొచ్చే కరుబుజ్జ ఏంటి అని అడిగేటప్పుడు ఆయన చెప్పారంట ఒక స్వచ్ఛంద సంస్థ ఒక కలిసి వ్యక్తి మాకు పంపించారు స్టేషన్కి ఒక్కొక్క వ్యక్తి మూడేసి నాలుగేసి వేసి మేము ఎండలో వర్క్ చేస్తామని చెప్పేసి పంపించారని చెప్తే వాళ్ళ మిస్సెస్తో వాళ్ళ పిల్లలతో నాతో ఫోన్లో మాట్లాడించారండి చాలా ఆనందం కలిగింది రూరల్ ఏరియా నుంచి అంటే ఇక్కడ ఏంటంటే మేము పెట్టేది మేము ఇచ్చే కరుబుజ్జ యాభై రూపాయలు వంద రూపాయలు మాక్సిమం ఒక కర్బుజ ఉంటే ఒక ఒకటి ఉంటే ఒక యాభై రూపాయలు మాక్సిమం అనుకోండి ఒక యాభై రూపాయలు కరుబుజ్జ ఇచ్చిన మాత్రంగా మనకి ఏదో వస్తుందని కాదండి ఇక్కడ కానీ హ్యాపీ ఆ డిపార్ట్మెంట్లో ఒక హ్యాపీ అంటే మమ్మల్ని ఐడెంటిటీ చేసి ఇంత దూరం నుంచి పంపించారు యాక్చువల్గా కంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువైంది మాకు సార్ బాధ కలగలే ఎందుకు బాధ కలగాలంటే మన నుంచి మనం ఏదో చేయాలి అనే ఒక ఆలోచన అలాగే పార్శుద్ధ కార్మికులకి రైస్ ఇచ్చాం వంట వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చాం అలాగే డాక్టర్స్కి వాళ్ళ స్టాఫ్కి శానిటైజర్ ఇచ్చాం మాస్కులు పంపిణీ చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఏం చేసామంటే ఎస్పెషలీ ఈ రెండు జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో దాదాపు ఒక పదిహేను ఆటోలు పెట్టి లాక్డౌన్ బిఫోర్ నుంచి అంటే కోవిడ్ ఉధృతం అవుతుంది మన దేశంలో అనేది మెసేజ్ వచ్చిన తర్వాత ఎలక్ట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించమని ఆ కోవిడ్ అంటే ఏంటి అనేది వాయిస్ రికార్డ్ పెట్టి ప్రముఖులు ఇచ్చిన రికార్డ్స్ వాళ్ళ వాయిస్ రికార్డ్స్ కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ లేదంటే ప్రముఖులు ఇచ్చిన డాక్టర్స్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ రికార్డ్ చేసి ఆటోలో బ్యానర్స్ కట్టించేసి పాంప్లైంట్స్ చేయించేసి మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అది అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ప్రతి విలేజ్లో కూడా మన ఆటో వెళ్ళింది రెండు జిల్లాల్లో అది బ్యాలెన్స్ పెట్టించాం దాదాపు ఇవన్నిటిలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం ఆ ప్రోగ్రామ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది చారిటబుల్ ట్రస్ట్ ఎందుకు పెట్టాలని అనిపించింది మీకు అంటే సింపతితో ఆ యొక్క ఆలోచనతో నెక్స్ట్ మీకు ఓట్లు పడతాయని భావించారా లేదా మనసులో చిన్న ఏదైనా కదిలించిందా అంటే ఈరోజు చేసింది కాదు యాక్చువల్లీ నేను పాలిటిక్స్లో రాకముందు సార్టబులు చేస్తున్నాం మనం మేము చదివించే పిల్లలు దత్తత తీసుకున్న పిల్లలు నేను మ్యారేజ్ అయినా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మనం పాలిటిక్స్లో రాకముందే సాటి చేస్తున్నాం కొత్తగా కాదు నిఖిలా మా అమ్మాయి పేరు నిఖిల నిఖిలా పేరు ఎందుకు పెట్టానంటే తను ఇప్పుడు టెన్త్ క్లాస్ తనకి కావాల్సింది మోరల్ వాల్యూస్ కావాలి నాకు వైఫ్కి ఉన్నవి తనకు రావాలి ప్రధానంగా ఇచ్చే ఆస్తి బిల్డింగ్స్ ల్యాండ్స్ కాదు మోరల్స్ వాల్యూస్ ఇవ్వాలి తనకు కూడా తెలియాలి తనపాటు పది మంది చుట్టూ ఉండాలి పిల్లలు ప్రధానంగా ఏంటంటే నేను చూశాను శ్యామ్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు లేకపోతే ఆదిరాబాద్ అవ్వచ్చు మిగతా విజయవాడ అవ్వచ్చు విజయనగరం అవ్వచ్చు మిగతా ప్రాంతాల్లో స్టూడెంట్స్ చాలామంది ఇంటికి వచ్చి బాబు మా అబ్బాయి కోచింగ్కి వెళ్తున్నారు మీరు ఎవరైనా రూమ్ పెట్టించండి లేకపోతే చెప్పండి వాళ్ళ డబ్బులే మనం ఇచ్చేది కాదు వాళ్ళ డబ్బులతో చెప్పండి మళ్ళీ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళు చదువుతున్నది వీళ్ళు టెన్షన్ నా దగ్గరికి వచ్చి మళ్ళీ మోనటింగ్ చేయమన్న ఇవన్నీ చూసిన తర్వాత నాకు మా వైఫ్కి వచ్చి రాజకీయాల్లోకి జనరల్గా పాలిటిక్స్లో ఉన్నాం కానీ అంతా ఖర్చు పెడతాం కాదు మనం ఫస్ట్ నుంచి సర్వీస్ ఇస్తున్నాం కాలేజ్ పెట్టాం కొంతమంది పిల్లలు సర్వీస్తున్నాం ఫ్రీగా కాలేజ్ కూడా మనం ఒక ఆస్తి అమ్మి పెట్టామండి యాక్చువల్గా మీ కాలేజ్ హిస్టరీ కూడా మీకు చెప్పాలి రెండు వేల నాలుగులో పెట్టేటప్పుడు మా ఫాదరు హండ్రెడ్ యాకర్స్ ల్యాండ్ లార్డు మా అమ్మగారు తెచ్చిచ్చారు ఆ రోజుల్లో ప్రతిసారి మీరు కాలేజీలో ఎక్కువగా చదువుకన్నా ముందు వ్యక్తిత్వాన్ని నేర్చుకోవాలి అని పిల్లలకు చెప్తుంటారంట ఎంతవరకు ఎస్ ఎందుకంటే చదువుకంటే ముఖ్యం ప్రధాన వ్యక్తిత్వం అండి చదువు సెకండరీ ఎందుకంటే వాడు బాగా చదువుకున్నాడు వ్యక్తిత్వం లేకపోతే ఏంటి ఉపయోగం సొసైటీ మీద వాడికి ఒక రెస్పెక్ట్ లేకపోతే వ్యక్తిత్వం మీద తన పట్టు లేకపోతే అవి ఏం సాధిస్తాడు ఒక ఐఏఎస్ కలెక్టర్ అయిపోయారండి లేకపోతే ఒక ఎస్పి అయిపోయారండి లేకపోతే ఈ ఒక ఒక స్టేజ్లో టాప్ ఓన్లో ఆయన ఉన్నాడు అనుకోండి ఆ టాప్ ఓన్లో ఉన్న వ్యక్తికి ఆ ఎడ్యుకేషన్తో పాటు ఆ వ్యక్తిత్వం ఉందనుకోండి ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది కింద చూస్తాడేనా ఆ వ్యక్తిత్వం లేకపోతే ఆ స్టేజ్కి వెళ్ళే వ్యక్తి కింద చూడాడు అందుకు నేనేం చేశానంటే బేసిక్గా క్లాసులకి నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పటికి కూడా నా టైం ఉన్నప్పుడు క్లాస్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి చెప్పేది ఏంటంటే చదువు కంటే ప్రధానంగా వ్యక్తిత్వం కావాలి వ్యక్తిత్వాన్ని ముందు మీరు తీసుకోండి చదువు ఆటోమేటిక్ వస్తుంది నా కాన్సెప్ట్ కూడా అదే నేను ఏ రోజు కూడా దేన్ని కూడా ఎక్కువగా ఆలోచించను మనం ఏంటి అందుకు ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా వర్క్ ఉండేటప్పుడు దాన్ని వర్క్ చేసేటప్పుడు నా మీద నా కాన్ఫిడెన్స్ అందుకు దాన్ని నేను యాక్చువల్గా ఎవరైనా కలవాలనుకున్నప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందా లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని ముందెళ్ళాలని ఉండదు ఖచ్చితంగా మనం అనుకున్న పని ప్రజా ప్రయోజనమే ఉండాలి ప్రజలకి ఖచ్చితంగా ఇది మనం చేసే పని అది నిస్వార్థంగా ఉండాలి అనుకున్నప్పుడు ఏదైనా సాధించదు నా నమ్మకంతో ముందుకెళ్తాం ఆఖరిగా మా ప్రశ్న కింజరపు కుటుంబం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి ఒక రకంగా నిర్మూలన జరిగిపోతుంది అసలు ఎటువంటి యొక్క ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎక్కడికక్కడ టీడీపీ యొక్క పరిస్థితి బాగాలేదు అంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో మీ కీలకమైన పాత్ర ఏ విధంగా ఉండిపోతుంది ఖచ్చితంగా పోరాటం చేస్తానండి ఎందుకంటే రెండు వేల నాలుగులో ఇదే ఇదే ఇష్యూ వచ్చింది ఈ లెవెలే ఇంతకంటే పెద్ద ఏం కాదు అది ఈ లెవలే ఈ లెవెల్లో నుంచి కూడా ఆ రోజు అందరిని సమన్వయం పరిచాం పార్టీ ఏ బాధ్యతలు ఇస్తాండి నేను యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చే కాన్సరెన్స్లో ప్రజా సమస్యల పట్ల ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయాలని ఒక సంకల్పం ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇలాంటి ఇంట్రెస్ట్లోనూ నేనేం లేదండి టికెట్ ఇస్తే చేస్తామండి లేకపోతే ఇంకోరు చేస్తామండి లేకపోతే ఇంకో కాదండి నేను ఏదో సర్వీస్ ఇస్తానని కాదు ఓపెన్గా నాకు ఏం కావాలో అది అడుగుతున్నాను నేను ఏం చేయాలో చేస్తాను పార్టీగా నా ఇస్తే ఖచ్చితంగా లేడీస్ ఉన్నారు సీనియర్స్ అచ్చున్నాయుడు గారు కళా వెంకట్రాయ్ గారు రవి గారు ప్రధాపార్తి గారు శిరీష్ గారు శివాజీ గారు మిగతా పెద్దలు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ గారు రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరినీ శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి ఉద్యమాలు చేయాలనుకున్నప్పుడు కలిసి కొమ్మడిగా చేస్తామని నేను ముందుకొస్తాను టీడీపీలో బాధించిన సంఘటనలు ఏమైనా మీకున్నాయా బాధించే సంఘటనలు అంటే నేను పాతపట్నం వెళ్ళేటప్పుడు టికెట్ వస్తుందని బలంగా నమ్ముకున్న సందర్భాల్లో ఉన్నప్పటికి కూడా సిచ్యువేషన్స్ని బట్టి రాలదేమో జస్ట్ అడ్జస్ట్ అయ్యాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలి ఖచ్చితంగా అవి తీరాలి ప్రతి ఒక్కరు మనసులో ఉండేటప్పుడు నేను ఒక బాగ్యం బాధ్యను అవ్వాలని అయ్యాం ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ విషయంలో బాధ కలిగిందండి ఎంత బాధ కలిగిందంటే ఆల్మోస్ట్ ఆల్ అప్పలనాయుడు పేరు ప్రకటించేస్తున్నారు ఖచ్చితంగా అప్పలనాయుడు గెలుస్తాడు లోకల్ బాడీస్లో ఆయన ఎమ్మెల్సీ అవుతున్నాడు శాసన అడుగు పెడుతున్నాడనే సమయంలో చివరి నిమిషం రాత్రి పన్నెండు గంటలు ఫోన్ చేసి మేము టికెట్ ఇవ్వలేకపోతున్నామని నాకు మెసేజ్ పెట్టారు ఆ క్షణం కొద్దిగా బాధ కలిగింది బాధను అంటనే తీసుకొని ఇంటనే ఎవరికైతే ప్రకటించారో ఆయన దగ్గరికి వెళ్ళి రిష్యూ చేసుకొని నేను విజయరామరాజుకి ఇచ్చారు విజయరామరాజు గారికి ఇచ్చి నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ ఇచ్చాను దగ్గరుండి అసలు ఆ రోజు కూడా ప్రెస్ మీట్ ఇమ్మన్నారు చాలామంది నేను కూడా చెప్పాను పార్టీ నిర్ణయానికి గౌరవించే ఉన్నాను కానీ ఈ పరిస్థితిలో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అధిష్టానం గుర్తిస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టికెట్ మనకి వస్తుంది గెలుస్తాం టికెట్ రావాలన్న కాన్సెప్ట్ కాదు ఎమ్మెల్యే అవ్వాలని కాన్సెప్ట్ నాయుడు గారు చనిపోయినప్పుడు ప్రమాద సంఘటన ఏమై ఉంటుందని అనుకుంటున్నారు మీరు ఏ విధంగా బాధించారు అసలు యాక్చువల్గా ఆ రోజు నైట్ ఉండాలి ఇక్కడ వైజాగ్లో తెల్లవారులేసి అని చెప్పారు ఏంటంటే మనం నైట్ ఇక్కడ ఉంటాయి తెల్లవారులేసి మనం కళ్ళడానికి చాలా మంది వస్తారు ప్రజా సమస్యలు ఉంటాయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి మండే యాక్టివిటీస్ ఉన్నాయి మనం వెళ్ళాలని కలిసి బయలుదేరిపోందామన్నారు వచ్చేసాం నేను ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఇంటికాడ దిగిపోతాను నేను జస్ట్ ఇన్సిడెంట్ కూడా ఎదురయింది బాధ కలిగింది ఎంత బాధ అంటే ఆయన యాక్చువల్గా యాక్సిడెంట్ అయింది చనిపోయారు అనుకోలేదు ఇన్సిడెంట్ ఆయనకి ఏదో దెబ్బలు తేలే మాకు కూడా నాకు చేయి చేయి ప్యాక్చర్ అయింది ఆయన కూడా దెబ్బ తగిలింది హాస్పిటల్కి తీసుకెళ్తాం బాగుంటాడు అనుకున్నాం యాక్చువల్గా పెద్ద అయినా నాకు యాక్చువల్గా ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ డేస్ వరకు నాకు తెలవలే ఆయన చనిపోతున్నట్లుగా నా మా ఫ్యామిలీ మెంబర్సు దాచిపెట్టారు నాకు చెప్పడానికి హాస్పిటల్లో ఉన్నాను నేను నాకు పరామర్శకు వచ్చే వాళ్ళతో కూడా చెప్పలేవు వాళ్ళు ఇంట్లో బయట మా ఫా మా మిస్సెస్ మా బ్రదరు చిన్న బ్రదర్ పెద్ద బ్రదరు మా మా అమ్మగారు అందరూ కూడా నేను అరణడి గారు చనిపోయిన విషయం అని తెలియదు మీరు దయచేసి ఎవరు చెప్పొద్దని చెప్పి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫోర్ డేస్ తర్వాత రల్లుడు రాజమేర్ భవానీ వాళ్ళ హస్బెండ్ శ్రీనివాసరావు ఆయన ఇంకొక అన్నయ్య బ్రదర్ వాళ్ళ సురేష్ ఇద్దరు నా దగ్గరికి వచ్చి వాదా ఇచ్చారు హాస్పిటల్కి వచ్చి చే జరిగిపోయింది సురేష్ ఈనాడు చేశాడు నేను సురేష్ గారు ఇద్దరు వచ్చి నన్ను వాదార్చి జరిగిపోయింది నువ్వు ఇంకా ఎక్కువ బాధపడద్దు అని చెప్పి వాదార్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఆయన ఆయన జర్నీ చేశాను నేను చేసేటప్పుడు ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మాట్లాడుకుంటా ప్రజా సమస్యల మీద ప్రజల కోసం మాట్లాడేవాడు ఆయన అది నాకు నచ్చింది ఆయన లేకపోవడం దురదృష్టకరమైన విషయం మన జిల్లాకే కాదు ఉత్తరాంధ్రకి కాదు ఆంధ్రప్రదేశ్ కూడా లాస్ ఈరోజు పార్టీకి చాలా పెద్ద లాస్ అయింది బట్ మరి ప్రమాదం జరిగినప్పుడు మరి ఇంకా తప్పవు అవి ఎంత పెరుగుతుంది బట్ మంచి అటాచ్మెంట్ ఆయన ఒక మాట ఇప్పుడు నా దగ్గర అనేవాడు కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను ఎప్పుడైనా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట అనేవాడు కలిసిట్టి అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్తే కలిసిట్టు అయిన వ్యక్తి నాకు కలిసి అయినవాడు అయినా అప్పుల నేను వాడు కాదు కలిసిట్టు అయినా ముద్దుగా పిలిచేవాడైనా పిలిచి అలాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ఆ ప్రజా సమస్యల మీద అద్భుతంగా ఆయన రాణిస్తాడు అలాంటి వ్యక్తి అవ్వాలమ్మ ఒకసారి అని చెప్పేసి ఆయన బలంగానేవాడు బట్ నా భయాల ఖచ్చితంగా ఆయన ఉంటే నాకు టికెట్ వచ్చేది నేను అసెంబ్లీకి అడుగుపెట్టేవాడిని నా నమ్మకం ఉంది కానీ అదే స్పిరిట్తో నేను ఇక్కడ పనిచేస్తున్నాను అక్కడ ఆ రోజు అరుణ్ గారు గారు అనడంతో పాటు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈసారి మీరు అసెంబ్లీకి వెళ్ళాలి మీరు వ్యక్తి అనేది ప్రోత్సహిస్తున్నారు ఆ కాన్ఫిడెంట్ లెవెల్లో మనం పనిచేస్తున్నాం యాక్చువల్గా అయితే మాకు అలష్టం ఉండదు మీరు చెప్పి మాకు రెస్ట్ రెస్ట్ కోసం రెస్ట్ కోసం ఆలోచన కూడా లేదు ఎందుకు వస్తుందని అంటే ప్రజల్లో మద్దతు ప్రజలు ఇచ్చే ఒక ధైర్యం పార్టీ ఇచ్చే ఒక మోరల్ సపోర్టు మనను కూడా నాకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే నాకు నమ్మకం కలిగిన విషయం ఏంటంటే బాబు గారు కూడా నా బర్త్డే నవంబర్ సెవెంత్ ఆ రోజు ఆయన అఫీషియల్ ట్విట్టర్లో ఫేస్బుక్లో ఉత్తరాంధ్ర నాయకుడు కలిసి టప్పల నాయుడికి జన్దిన శుభాకాంక్షలు చెప్పారు ఆయన అఫీషియల్గా ఫస్ట్ టైం ఆయన వారుడు ఉత్తరాంధ్ర నాయకుడిని సంబోధించి నన్ను అభినందించారు మాట్లాడారు కూడా ఫోన్లో ట్విట్ చేశారు అది మాత్రం అది ఇచ్చింది నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరిగింది ఈసారి నాకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది అధిష్టానం నుంచి అనే ఒక నమ్మకం ఉంది ఆ కాన్ఫిడెన్స్ పనిచేస్తున్నాను ఎన్నో ముఖ్యమైన విషయాలను మా న్యూస్ తెలిపినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్